పాట పేరు ఏం పేరు? తిరుమల మందిరమా? తిరుమల మందిరం సుందర ఏడుకొండల స్వామిదా? ఏడుకొండల ఏంద్ర చెప్పులన్నీ ఎత్తుకొని ఏంద్ర గుళ్ళడా. రే రెడ్డి రెడ్డి శేఖరా పాట పాడతావా? గాయస్ ఇప్పుడు మా తాత తిరుమల మందిరం అనే పాట పాడతారు, దేవుడి పాట. మా చిన్న తాత వాడింది, అన్ని సొంతంగా తాత రాసిన పాటలే ఓన్ గా. మా తాత అన్ని భక్తి పాటలు. ఏడుకొండల పాట, ఏడుకొండల సంపైన. ఒకే కొండ ఒకే దేవుడు శ్రీనివాసుండు, ఏడు కొండల వాడు వెంకటేశుండు. ఒకే కొండ ఒకే దేవుడు శ్రీనివాసుండు, ఏడు కొండల వాడు వెంకటేశుండు. నిత్య పూజల మిరినాయి శ్రీనివాసునికి, నిత్య పూజల మిరినాయి శ్రీనివాసునికి. చెయ్యెత్తే ధనరాశులు వెంకటేశునికి, అబ్బో చెయ్యెత్తే ధనరాశులు వెంకటేశునికి. ఒకే కొండ ఒకే దేవుడు శ్రీనివాసుండు, ఏడు కొండల వాడు వెంకటేశుండు. ఏడు కొండల వాడు వెంకటేశుండు. శ్రీనివాసుని రూపమే కరుణ అందురు, శ్రీనివాసుని రూపమే కరుణ అందురు. జనులంతా ఆ కరుణ చూడవచ్చిరి, జనులంతా ఆ కరుణ చూడవచ్చిరి. కరుణయే మనిషికి దేవుని వరము, కరుణయే మనిషికి దేవుని వరము. కరుణయే మనిషికి దేవుని వరము, అది ప్రజల ఎడల చూపినప్పుడు బ్రతుకు ధన్యము, అది జనుల మీద చూపినప్పుడు జన్మ ధన్యము. ఒకే కొండ ఒకే దేవుడు శ్రీనివాసుండు, ఏడు కొండల వాడు వెంకటేశుండు. ఏడు కొండల వాడు వెంకటేశుండు. పూజలే పుణ్యమని చెయ్యాలి, పూజలే పుణ్యమని చెయ్యాలి. ఆ పుణ్యమే స్వర్గమని నమ్మాలి, ఆ పుణ్యమే స్వర్గమని నమ్మాలి. కోపమే పాపమని మానాలి, కోపమే పాపమని మానాలి. ఆ పాపమే నరకమని అందరికీ చాటాలి. కోపమే పాపమ, కోపమే పాపమని మానాలి. ఆ పాపమే నరకమని అందరికీ చాటాలి. ఒకే కొండ ఒకే దేవుడు శ్రీనివాసుండు, ఏడు కొండల వాడు వెంకటేశుండు. ఏడు కొండల వాడు వెంకటేశుండు. అన్నమయ్య పాటలు కొండకభిషేకము, అన్నమయ్య పాటలు కొండకభిషేకము. తాళ్ళపాక అన్నమయను తలుచుకున్న మనకు మేలు, తాళ్ళపాక అన్నమయను తలుచుకున్న మనకు మేలు. ఒకే కొండ ఒకే దేవుడు శ్రీనివాసుండు, ఏడు కొండల వాడు వెంకటేశుండు. ఏడు కొండల వాడు వెంకటేశుండు. నిత్య పూజల మిరినాయి శ్రీనివాసునికి, నిత్య పూజల మిరినాయి శ్రీనివాసునికి. చెయ్యెత్తే ధనరాశులు వెంకటేశునికి, అబ్బో చెయ్యెత్తే ధనరాశులు వెంకటేశునికి. ఒకే కొండ ఒకే దేవుడు శ్రీనివాసుండు, ఏడు కొండల వాడు వెంకటేశుండు. ఇది కూడా నేను సొంతంగానే అంత సొంతంగా రాసిడే పాటలు పాడా. బాగున్నాయి తాత, నువ్వు అన్ని సొంతంగా ఎన్ని పాటలు రాసుకున్నావు నువ్వు సొంతంగా? ఉండా ఇవి ఇంకా అవే బాగుండా గుర్తులేదు. నోటెడ్ అన్ని పాటలు, అన్ని పద్యాలు అయితే ఇంకా బాగుండాయి. పద్యాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎట్లా నువ్వు జేపీ తాత ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే పాటలు పాడుతున్నారా? ఎట్లా ఆయన కోడ ఆయన ఇప్పుడు ఈ పళ్ళం ఏం చేస్తామంటే ఒక నీడుగా అయిపోతా ఉంటలే. ఇప్పుడేమి
ఒకే కొండ ఒకే దేవుడు శ్రీనివాసుడు చెప్తాం. మళ్ళా భక్తి పాటలు బాగా రాగం తీసి పాడతాడే. నిత్య పూజల మిరనాయ శ్రీనివాసునికి చెయ్యెత్తే ధనరాశుల వెంకటేశునికి ఇది ఒక శరణం అయిపోతాం. మళ్ళీ ఇది పల్ల పెట్టుకోవాలా? ఈ పల్ల పెట్టుకునేమనికి పాడిందే పాడుతా ఉంటావే. నువ్వు పాడిందే పాడతావంటాడు. ఇప్పుడు పల్ల పల్లవే అను పల్లవే అను అది శరణం అయిపోతుంది పల్ల పెట్టుకోవాలా. ఏ నువ్వు పాడిందే పాడుకుంటా ఉంటావే అంటాడు జనాలు. ఆ ఏమంటారు వాళ్ళ దానికి ఏదో గిద్ది సాత్క తీసుకొస్తాడు దాన్ని. దానికి అందుకని నేను వదిలేసాను. లేకపోతే మా భజన సంఘంలోకి పిలుచుకోమంటమే. ఒకనాడు వస్తే ఒకనాడు రాడు. వచ్చిన బుద్ధ తర్కము తర్కం వాదన. ఎప్పుడో మేమంతా బీను ఒక గంటకు వస్తాడు. మళ్ళా మేమంతా బీను ఒక గంట కాడు శుద్ధులు చెప్పి ఇదంతా కాదు. చిన్నప్పుడు చిన్నప్పుడు ఇట్లా గుళ్ళల్లో అట్లా పాడుతా అన్నారు అంటే పెళ్లి కాకముందు మీకంతా. ఎక్కడప్పుడు ఈ ఊర్లోనే పక్కన అప్పుడు పెద్దదే కదా మన ఊరు. ఎన్ని ఇండ్లు ఉండేవి అప్పుడు? 30 ఇండ్లు ఉండే. 30 మీ చిన్నప్పుడు? 30 ఉండింది. ఈ ఒక సంఘటన చెప్పిన నిన్న విశ్వ హిందూ పరిషత్ 100 మందిలో ఏమి రాముని గురించి అనుభవం ఎవరో చెప్పండి ఏంటి? ఎవరు చెప్పలే నేను లేస్తే నాకుంది రాముని అనుభవం. ఏం అనుభవం అనే చెప్తా అయినండి ఏంటి? మా రికార్డ్లో ఉందే ఉంది. మా ఊర్లో 30 ఇండ్లలో మా ఊర్లో 30 ఇండ్లలో పూజ తట్ట పెట్టి మా ఇంటికాడ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. లేదంటే ఒక మనిషి కావులు ఉండేవాళ్ళు. లేదు ఎవరన్నా పిల్లోళ్ళు కూర్చుంటే మీరు దేవుళ్ళు ఉన్నా ఉంటే వాళ్ళు లేచి పరిగెత్తేవాళ్ళు. ఆ టైంలో ఒక్కరోజు 11 గంటలు అయిపోయింది నేను ఇంటికి వచ్చాక ఎక్కడ వెళ్ళిపోయినా. వస్తే అప్పుడు స్నానం చేసుకొని దేవుని గుళ్ళకి పోయి 2 పాటలు పట్టి కాయ కొట్టి మంగళారతి ఇస్తే భజన ప్రసాదమో అంటే కన్నులు తుడుచుకుంటా వచ్చేది. ఇట్లా పెట్టేది నేను చేపట్టుకుంటే వాళ్ళకి ఇట్లా పెట్టేది. ఇట్లా పెట్టి ఇంటి దాకా వచ్చి దండ పెట్టుకున్న రామా 30 ఇండ్ల ఊర్లో భజనకి రారు అది అడిగే పిల్లల్ని కూడా పెట్టినారు. ఏమి ఊరి కథ? నువ్వు నిజంగా ఉంటే నాకు కనపడు, లేదంటే నాకు కనపడదు. జన్మంలో నీ మాట అనుకోడు, నీ గుడికి రాను, నీ పూజ చేయను అని దండ పెట్టుకుని పండుకున్నా. ఏడున్నాడు మహానుభావుడు ఈనప చెక్కల పీట మీద, 4 చెక్కల పీట మీద రాముడు నల్ల రూపంగానే ధనస్సు ఎత్తుకున్నాడు. లక్ష్మణుడు కూడా ఎర్రగానే ధనస్సు. 5 ఏళ్ళు పిల్లలు మాదిరి వచ్చినారు. ఎట్లా ఎత్తుకున్నా? ఎత్తుకున్నా రాముడిని ముందు పెట్టుకుందామని ఎత్తుకుని వెళ్ళక మెలకు వచ్చేసింది. ఇది చెప్పిన కళలో దర్శనం ఇచ్చాడు. కళలో 12 ఏళ్ళు బంధుకాలు ఉన్నావు. నీకు ఎంత ఉంటుంది వయసు? నాకు ఒక 25 ఉంటుంది. 25 ఏళ్ళకి దర్శనం జరిగింది. అప్పటికి పెళ్ళి అయిపోయిందా? లేదు, కాల పెళ్ళి కాలేదు. 20 ఏళ్ళకి నాకు 31 పెళ్ళి. ఇట్లా ఇంకా కొన్ని దర్శనాలు ఉన్నాయి. నేను మాంసం తినకుండా నిలిపేసి ఒక స్వామి వచ్చి కోడిగుడ్డు తిని శాకాహారి అన్నారు. సరేలే తిన్న 6 నెలలకి అడవిలో ఒక పక్షిని పట్టినాడు ఎవరో. ఒక పిల్ల ఇడిగింది, గుడ్లో కుయ్ కుయ్ కుయ్యమంటా ఉంది పిల్ల. అది ఎత్తుకొని కుయ్ కుయ్యిందని శబ్దం వింటా ఉంటే ఆ రోజే అది రామ్ రామ్ అంటా ఉంది గుడ్లో పిల్ల. పిల్ల ఓ ఈ గుడ్లో కూడా రాముడు ఉన్నాడు అని చెప్పింది. ఆ పొద్దే నేను గుడ్డు వదిలేసినా, మాంసం వదిలేసావు. ఆ పొద్దు అంతకు ముందే వదిలినా. అంతకు ముందే 31 సంవత్సరం అంటే అప్పటి వరకు గుడ్లు తినేవాడు. మాంసం తింటా ఉన్నాము. ఈ మాకు అయోధ్య ఇది మాకు అంతా పెద్ద పెద్ద వాళ్ళు పీఠాధిపతులు చాలా మంది వచ్చి వాసుదేవానంద స్వామి అన్నపూర్ణ యజ్ఞం చేపించి బ్రహ్మాండం 100 క్వింటాల భీముతో అన్నదానాలు పెట్టి యజ్ఞం చేపిస్తే శాకాహారులు 57 మందిలో 57 మంది శాకాహారుల్లో 3 నిలిచినాం. ఆ 3లో ఒక ఆయన వచ్చి గుడ్లు తినచ్చప్ప మీరు కష్టం చేసుకుంటూ తినచ్చు అని ఒక స్వామి చెప్తే తిన్న 6 నెలలకు ఈ కళలో ఒక ఈ దృశ్యం పచ్చిని పట్టినాడు. అది ఒక పిల్ల అడిగింది, ఇంకో పిల్ల కుయ్ కుయ్యమంటా ఉంది. ఆ కుయ్ కుయ్యమంటా ఉంటే నేను చెవుకాడు పెట్టుకుంటే రామ్ రామ్ అంటా ఉంది. ఈ పొద్దు మెలకు వచ్చింది. ఈ పొద్దు తింటే గుడ్లు కూడా తినకూడదు, దీంట్లో రాముడు ఉన్నాడు అనుకొని వదిలేసిన. మళ్ళీ తెల్లారే మీ ఏవో కొడుకుడు చార్జ్ చేసింది నేను తిన్నా అంటే. ఏమేంటి తిన్నా అంటే మళ్ళీ ఆ స్వామిని పిలుచుకొచ్చింది. ఆయన చెప్పి తిని ఏమింటే నాకు ఇట్లా కళ కనపడింది అని నేను తిన్నా అంటే సరేలేనే వదిలేసాం. అది ఈ ఈ నిన్న ఆడ చెప్తే మనం జరిగిన దృశ్యాలు అవి మనము ఎలా అంటే మనకు తెలిసింది ఒకరికి చెప్పాలా, మన ఇంట్లో ఉంటే ఒకరికి పెట్టాలా. ఇది ధర్మం. ధర్మము యొక్క బదిని అనుభవము. రాముని గురించి ఏం అనుభవం అంటే మనకు అంత తగిన అనుభవం మనం చెప్పినాము దర్శనం. అంతే ఇట్లా మాట్లాడతాయి ఆయన. ఏం చెప్తా? ఏంత గెద్ది చెప్తా ఉన్నాడు ఆయన. అరే దీంట్లో ఎంత అర్థం ఉందిరా, ఇది ఏమన్నా పొరపాటు ఉందా, ఆలోచనలా మాట్లాడేది, ఏదో ఒకటి మాట్లాడేది అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బొత్తిగా నిలిచిపోయి మకాళ్ళ నొప్పులు వచ్చేసి వయసు అయిపోయా.
అట్లా చెప్పుకుంటే పది మంది వింటారంటే పనులు గొంతునింటి దిగబడినప్పుడు బెల్లం చప్పుడిస్తే సా ఏం లెక్క గొంతులే కడుపులేకపోతే బెల్లం చప్పుడిస్తాం అంటే ఏం లాభము తినేటప్పుడు తినాల ఉండేటప్పుడు గమనండి ఏం కాళ్ళు చేతులు నిలిచి గమని ఇంట్లో ఎవరు వింటారా నువ్వు చెప్తే ఏమి చెప్పకపోతే ఏమే నువ్వు చెప్పినా నీ మాటలు తిరగవా నువ్వు చెప్పే మాట ఎవరికి సహించదు ఆ దినాల్లో ఇప్పుడే చెప్పుకో పాట పాట రెడీనా తాత అదే హఠయోగ సిద్ధాంతం ఇది హఠయోగ